జై శ్రీవేదం. ఓం నమశ్చండికాయై. రుద్ర సహిత శతచండీ మహాయాగము, శరన్నవరాత్రి మహా ఉత్సవాలు. మనకు ఈ సంవత్సరము నవరాత్రులు అక్టోబర్ 7వ తేదీ నుండి ప్రారంభము కానున్నవి. మరి 7వ తేదీ గురువారం రోజు ఉదయము గోపూజతో ఈ చండీయాగ కార్యక్రమము ప్రారంభము కానున్నది. తర్వాత అఖండం దీపారాధన, మహాసంకల్పము, తర్వాత గణపతి పూజ, పుణ్యాహవాచనము, నవగ్రహ మండపారాధన, సర్వతోభద్ర మండపారాధనలో సకల దేవతలను ఆవాహన చేయడము, ఆ తరువాత ప్రధాన కలశస్థాపనలో శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవిని ఆవాహన చేయడము, ఆ తరువాత అమ్మవారికి పంచామృతాలు అయినటువంటి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లము మరియు పండ్లతో పసుపు, కుంకుమ, గంధము, విభూతి, అక్షంతలతో అభిషేకము చేసి, ఆ తరువాత ముగ్గురు అమ్మలకు అష్టోత్తర శతనామాలతో పూజ చేసి ధూప, దీప నైవేద్యము, మంగళహారతి, మంత్రపుష్పము, ఈ విధంగా షోడశోపచార పూజ జరిపిన తరువాత అగ్నిప్రతిష్ఠాపన జరుగును. ఆ తరువాత పునఃసంకల్పము చేసి గణపతి హోమము, నవగ్రహ హోమము పూర్తి అయ్యాక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవి యొక్క రుద్ర సహిత శతచండీ యాగము ప్రారంభమవుతుంది. దీనిలో 13 అధ్యాయాలు ఉంటాయి. దీనిలో ప్రతి అధ్యాయానికి తగినటువంటి పదార్థాలు వేరువేరుగా వస్తువులు సమర్పించడం జరుగుతుంది. యాగం పూర్తి అయిన తర్వాత అన్నదాన కార్యక్రమము ప్రారంభమవుతుంది. మొదటి రోజు 7వ తేదీ శైలపుత్రిగా, 2వ రోజు 8వ తేదీ బాలా త్రిపుర సుందరిగా, 3వ రోజు 9వ తేదీ గాయత్రీదేవిగా, 4వ రోజు 10వ తేదీ అన్నపూర్ణాదేవిగా, 5వ రోజు 11వ తేదీ లలితా త్రిపుర సుందరిగా, 6వ రోజు మూలా నక్షత్రము సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవిగా, 7వ రోజు మహాలక్ష్మిగా, ఆ రోజు దుర్గాష్టమి కావున మహాదుర్గగా కూడా అలంకరించబడుతోంది. మరి 8వ రోజు 14వ తేదీ మహిషాసుర మర్దినిగా, 9వ రోజు 15వ తేదీ రాజరాజేశ్వరిగా ఈ విధంగా అలంకారాలతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. ప్రతిరోజు మొదటి రోజు వలె రుద్ర సహిత శతచండీ మహాయాగము కొనసాగుతూ ఉంటుంది. మరి విశేష దినాలు, 12వ తేదీ మూలా నక్షత్రము కాబట్టి ఈరోజు విద్యార్థుల చేత సరస్వతీ నామాలతో కుంకుమార్చన చేసి సరస్వతీ సూక్తంతో సరస్వతీ యాగము చేయించబడును. 13వ తేదీ దుర్గాష్టమి కాబట్టి ఈరోజు కుమారీ పూజ చేయడం జరుగుతుంది. అంటే 9 మంది కన్యలకు పట్టు వస్త్రాలు సమర్పించి షోడశోపచార పూజలు చేసి దక్షిణ తాంబూలాలు సమర్పించి భోజనాలు పెట్టబడును. 14వ తేదీ మహానవమి కాబట్టి సుహాసిని పూజ చేయడం జరుగుతుంది. 9 మంది ముత్తైదువులకు వస్త్రాలు సమర్పించి దక్షిణ తాంబూలాలు సమర్పించి భోజనాలు పెట్టబడును. 15వ తేదీ దంపతి పూజ అనగా పార్వతీ పరమేశ్వరులుగా దంపతులను షోడశోపచార పూజ చేసి వస్త్రాలు, దక్షిణ తాంబూలాలు సమర్పించబడును. వట్టుక పూజ, సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా ఒక బాలబ్రహ్మచారికి గొడుగు, పాదుకలు, పంచలు సమర్పించి షోడశోపచార పూజ చేసి భిక్ష పెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవాల యొక్క పూర్ణాహుతి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ 9 రోజుల కార్యక్రమం కాబట్టి కార్యక్రమాల్లో కొద్దిగా మార్పులు, చేర్పులు జరగవచ్చును. మరి ఇటువంటి మహత్తర కార్యక్రమానికి భక్తులు ధన, ధాన్య వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని భావిస్తూ జై శ్రీవేదం, జై శ్రీవేదం, జై శ్రీవేదం. ఓం నమశ్చండికాయై.